श्री वेंकटगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिन बंटु नेनु नाकेमि भयंबु चिंतलिक एटिकि एमि घटिंचिनन रघुस्वामिदि कीर्ति सत्यमिदि सत्यमटंचुनु नामनंबुलो नी महनीय कीर्ति विनि निन्नेदि नम्मिति जानकीपति కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడిగొలుతున్ యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ చరణం ప్రపజ్యే శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమభుక్తిమధీమహి యదుక్తయస్త్రయీకంఠే యాంతి మంగళసూత్రతాం. ఓ మనస, భగవద్ రామానుజుల వారి దివ్య చరిత్రను చెప్పుకుని అనుభవిస్తూ ఉన్నాం. ఆనంద అమృత సాగరంలో ఓలలాడినట్లుగా ఉన్నది మనకు ఆ రామానుజుల వారు సన్యాస ఆశ్రమము వరదరాజస్వామి యొక్క అనుజ్ఞ చేత తీసుకున్నారు. అక్కడే వారు ఒక మఠము ఇస్తే ఏర్పాటు చేస్తే దాని యందు ఉండి బోధ చేస్తూ ఉన్నారు. జనాలకందరికీ కాలక్షేపము జరుగుతూ ఉన్నాయి. కాంచీపురం అంతా కూడా వచ్చి అక్కడ పడి ఉంటున్నారు, చక్కగా వింటూ ఉన్నారు, ప్రసాదాలు కూడా పెడుతూ ఉంటే తింటూ ఉన్నారు. తిరుక్కచ్చినంబి గారు పరమానందాన్ని చెందుతూ ఉన్నారు. అలా జరుగుతూ ఉండగా కాంచీపురానికి చేరువలోనే కోరము అనేటటువంటి ఒక అగ్రహారం ఉన్నది. ఈ అగ్రహారమునకు కోరతాళ్ళవాన్ అంటారు, వారిని అధిపతిగా ఉంటారు ఆయన. ఆయన్ని శ్రీవత్స చిహ్న మిశ్రులు అని కూడా అంటారు. ఆయన ఆ కోరమును అనే గ్రామమును అధికారిగా ఉండి అంతా చూసుకుంటూ ఉంటారు. పరిపాలన అంతా వారే చేస్తుంటారు, పన్నులు వసూలు చేయటము. అలాగే నిత్యము కూడా అందరికీ కూడా అన్నప్రసాదాలు ఉచితంగా పెడుతూ ఉంటారు ఆయన. మహాదయామయులు, చలిచేయమని కూడా చావదొక్కనటువంటి మహాపురుషులు. వారు విద్యలన్నీ కూడా అభ్యాసం చేశారు, వ్యాకరణము. ఆ వ్యాకరణ శాస్త్రం అసలు మరీ ఆయన్ని నడయ్యాడు పాతంజలం అనేవారట, అంటే నడిచి వచ్చే పతంజలి మహర్షి భాష్యము అని. ఈ వ్యాకరణములలో పాణిని అనేటటువంటి ఆయన సూత్రములు రచన చేశాడు. ఈ సూత్రములకు భాష్యం ఇది, వివరణ చాలా క్షోధక్షమంగా ఉంటుంది, చాలా గొప్పది. ఆ కాలంలో అనుకునేవారు అని ఒక ఆభాణకము అంటారు, వాడుక. మహా రాజ్యం వా పాలయేత్, మహాభాష్యం వా పాఠయేత్ అనేవాళ్ళట. పరిపాలన చేస్తే రాజ్యాన్ని పాలించాలి, పాఠము విన్నా చెప్పినా మహాభాష్యాన్ని పాఠం చేయాలి, పాఠం వినాలి అనుకునేవారట. భాష్యములు పతంజలి అంటే ఆయన కూడా ఆదిశేషుని అవతారమే అంటారు. ద్వేభాష్యే శ్రీమహచ్ఛబ్దే రెండు భాష్యములు ఉన్నాయి. శ్రీమహత్ అంటే శ్రీభాష్యం అని ఒకటి, మహచ్ఛబ్దంతో చెప్పబడిన మహాభాష్యం ఒకటి అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. వ్యాకరణ శాస్త్రము చాలా గొప్ప శాస్త్రము. అది నడిచి వచ్చే పతంజలి భాష్యం అనేవారిని వీరిని, అంటే వీరికి మొత్తం అంతా కూడా కంఠస్థమై ఎప్పటికీ ఏది కావాలో ఆ ప్రయోగాలను తెలియచేయటానికి అంత గొప్పగా గుర్తు ఉన్నటువంటి మహాపురుషులు ఆయన. ఇప్పుడు మనవాళ్ళు కూడా అంటూ ఉంటారు కదా, నడిచి వచ్చే గ్రంథాలయం అంటారు, అలాగే ఎన్సైక్లోపీడియా అంటారు, ఇలా ఎన్నో అంటూ ఉంటారు కదా. అంటే ఒక విజ్ఞాన ఖని, వ్యాకరణానికి మరీని ఆయన పంచస్తవాలు అనుగ్రహించారు. ఆ తర్వాత వాటి సందర్భము సమయము కూడా వస్తుంది, చెప్పుకుందాం. ఎన్నెన్ని అసలు ఆ ప్రయోగాలు, అద్భుతమైనటువంటి గ్రంథం అది. గ్రంథములు అవి ఐదు కూడా, పంచస్తవము అనే ఏకవచనంగా చెప్పినా, పంచస్తవాలను బహువచనంగా చెప్పుకున్నా, అంత గొప్ప గ్రంథములు
అలాగే యమక రత్నాకరం అనేటటువంటిది కూడా వారు రచించారని ఒక ప్రసిద్ధి. రామచంద్రస్వామి శ్రీకృష్ణస్వామిని గూర్చి యమక అలంకారంతో రాశారాయన. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం అది. అది కూడా లభ్యమే, మనకి దొరుకుతూ ఉన్నది. అలా అంటే మహాపురుషులు ఆయన. ఆయన తన గ్రామంలో ఉన్న వారి యొక్క యోగక్షేమములన్నీ కూడా తానే చూసుకుంటూ ఉండేవాడు. అంతటి దయామయుడు, పరిపాలనా దక్షుడు, జాగరూకత కలిగినటువంటి వాడు. ఎన్ని లక్షణములు చెప్పుకుందామో అన్ని లక్షణములు కలిగినటువంటి వాడు ఆయన. అసలు రామచంద్రస్వామి అంశ అని కూడా చెబుతూ ఉంటారు. నిజానికి కూడా రామచంద్రస్వామి అంశే ఆ మహాపురుషులు. ఆయన ఒకరోజు రాత్రి సమయంలో గస్తీ తిరుగుతూ ఉన్నారు. ఎలా ఉన్నది మా ఊరిలో ఉన్నటువంటి ప్రజల జీవన విధానము అని తిరుగుతూ ఉంటే ఒక ఇంట కొన్ని బాధాకరమైన మాటలు వినపడుతూ ఉన్నాయి. కొంత ఏడుపుతో కూడిన స్వరములు ఏమిటా అని దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి మాటలు వినిపించే దగ్గర వరకు వచ్చి వింటూ ఉన్నాడు. ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇంటి యజమాని, ఏం చేస్తాం మరి, మన దరిద్రం ఇలా ఉన్నది, ఇప్పుడు మన అమ్మాయికి పెళ్లి చేస్తే మరి జాతకం ప్రకారంగా అల్లుడు మరణిస్తాడు, మరి ఎవరికిచ్చి చూస్తూ చూస్తూ అలా ఇయ్యటం అని అంటే చంపేయటం అనే కదా. ఇప్పుడు అలాంటి పిల్లకి పెళ్లి చేస్తే చంపేయటం అనే కదా అర్థం. మరి అలాంటి దశలో ఏం చేయాలి అని బాధపడుతూ ఉన్నాడు. ఒకవేళ పిల్లకి పెళ్లి చేయకపోతే ఆ పెద్దలు పైలోకాలకు వెళ్ళరు, ఆ ఊర్ధ్వలోకాలకు వెళ్ళరు అని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. శాస్త్రమును తూచా తప్పకుండా పాలించే కాలం అది. ఈ కాలం అయితే ఏముంది, ఏవి కూడా ఆలోచన లేకుండా ఎవడు మెత్తగా దొరికితే ఆడికి కట్టబెట్టేసేయటమే. జబ్బులు, పిల్లలకి జబ్బులు ఉన్నా వాళ్ళు చనిపోతారని తెలిసినా ఎవడో ఒకడు దొరకపోతాడా, ఒక దౌర్భాగ్యుడు వాడికి అంటగెట్టేసి వదిలిపెట్టేయటమే. ఇది కాలం ఇది. కానీ ఆ కాలం అది కాదు కదా. ధర్మాన్ని తప్పకుండా నడిచేటటువంటి కాలము. ఇలా బాధపడుతూ ఉంటే ఈయన వచ్చాడు ఆ తలుపు కొట్టి. ఏమిటి స్వామి, ఏమిటి ఇలా బాధపడుతూ ఉన్నారు అని అంటే, ఏం చెప్పమంటావయ్యా, నా ఏడుపు ఏమని చెప్పేది, జ్యోతిష్ శాస్త్రం చదువు కేడిశా, అది చదువుకోవటమే నా బ్రతుకుకి పెద్ద కష్టమయ్యింది అన్నాడు. దేవుడయ్యా, జ్యోతిషం చదువుకుంటే అసలు చాలామంది వస్తారు కదా తెలుసుకోవటానికి, వచ్చారు అన్ని ప్రాంతముల నుంచి వచ్చారు, అందరికీ చెప్పాను నేను, నేను చెప్పినటువంటిది తూచా తప్పకుండా జరిగింది, అందుకే ఇప్పుడు ఏడుస్తున్నా, దీనికి సంతోషించాలి. కానీ అసలు ఏడుపు ఎందుకు, ఈ కాలంలో అయితే ఏమి ఉన్నా లేకపోయినా ముందు ఎంత పెద్ద పెద్ద జ్యోతిష ఆలయాలు వెలిసినాయి, ఆ టీవీల్లో ప్రకటనలు చూస్తూ ఉంటే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. మీకు మేము చెప్పినవి నిజం కాకపోతే మీ డబ్బు కూడా తిరిగి ఇచ్చేస్తామని ప్రకటనలు ఇస్తూ ఉంటారు. మరి ఇలా ఉంది, ఇష్టారాజ్యంగా ఉన్నది వాళ్ళది కూడా, ఆ రకంగా నడుస్తూ ఉన్నది కాలం అంతా. ఈ కాలం ఇది, ఆ కాలమేమో ఆయన ఏడుస్తూ ఉన్నాడు, అంత జరిగినందుకే నాకు ఏడుపు అని. ఏమిటండి అసలు జరిగినది ఏమిటి, జరగబోయేది ఏమిటి, జరుగుతున్నది ఏమిటి, మీరు ఎందుకు దుఃఖిస్తూ ఉన్నారు అంటే, అయ్యా నా కుమార్తెకు వివాహం చేస్తే ఆ వరుడు గండమున్నది చనిపోతాడు, ఇది ఎన్ని జరిగినప్పుడు అది జరుగుతుంది కదా, అది నా భయము. మరి ఎవరిని చంపను నేను, తెలిసి తెలిసి ఎవరికి చేసినా సరే వాళ్ళు చచ్చిపోతారనే కదా, మరి చేయకుండా ఉందామని అంటే ఆ కన్యాత్వము అది తీరక ముందే చేయాలి, లేకపోతే పెద్దలు ఊర్ధ్వలోకాలకి పారు, ఈ ధర్మ సంకటం వచ్చి పడింది అన్నాడు ఆయన. అయితే నేను చేసుకుంటా, మీ అమ్మాయిని నేను చేసుకుంటా. అమ్మమ్మ, నువ్వు అధికారివి, నువ్వు ఎంతోమందికి అన్నదానం చేస్తూ ఉన్నటువంటి వాడివి, ప్రాణభిక్ష పెడుతూ ఉన్నావు, ఇటువంటి మహాపురుషుడిని నిన్ను చూస్తూ చూస్తూ బలీయమంటావా, కాదయ్యా నేను చనిపోను, నేనేమీ చనిపోను, నేను చేసుకుంటా. అయితే ఒక్క విషయము, నా కుమార్తె ఏమి అందవిహీనురాలు కాదు, చాలా అందము ఆ మా అమ్మాయిది, చూడు ఒకసారి అని చూపించాడు. ఆ పిలిస్తే అమ్మాయిని చూస్తే ఆ మహాలక్ష్మిలాగా ఉంది ఆ తల్లి, ఆమె పేరు కూడా ఆండాళ్. చాలా ఆశ్చర్యము కలిగింది ఈయనకి కూడా, ఇటువంటి అందమేమిటి మరి. మరి
ఆ అందముతో కూడినటువంటి అమ్మాయికి ఇటువంటి దశ ఏమిటి అని. సరే ఇప్పుడు అది దైవము ఎలా చేస్తూ ఉంటాడో ఎవరికీ తెలియదు కదా. అందవిహీనమైన తప్పదు, అందము ఉన్నా తప్పదు, ఎలా ఉన్నా తప్పదు. నేను చేసుకుంటాను అన్నారు ఆయన. నేను చనిపోనయ్యా, నాకు తెలుసు దానికి ప్రత్యామ్నాయము. నీకు తెలియదేమో నాకు తెలుసు, ప్రత్యామ్నాయము నాకు తెలుసు, నువ్వేం భయపడకు, నేను చేసుకుంటాను. అంటే సరే స్వామి అలాగే. అంటే వివాహ వేదిక ఏర్పాటు చేశారు, వివాహం జరిపించారు. ఆ పెళ్లిపేట నుండి దిగకుండానే ఆయన వెంటనే వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఇప్పుడు ఇది గృహస్థాశ్రమము. ఆమెతో సంసారము చేస్తే అతడు చనిపోతాడు. కానీ ఇప్పుడు వానప్రస్థం తీసుకున్నాడు, ఈయన సంసారం చేయడు, భార్యగా మాత్రం గ్రహిస్తాడు. ఈ వానప్రస్థంలో రెండు విధాలుగా ఉంటుంది. సామాన్యంగా మన వాళ్ళందరూ కూడా మన యొక్క జీవన విధానాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి జీవన విధానం భారతీయ జీవన విధానం. కాళిదాసు చెప్పాడు రఘువంశపు రాజుల్ని గూర్చి చెబుతూ, శైశవే అభ్యస్త విద్యానాం, యవ్వనే విశేషిణాం, వార్ధకే మునివృత్తీనాం, యోగేన అంచే తనుత్యజాం అన్నాడు. ఈ ధర్మం ఇది ఏమిటనంటే, శైశవమునందు విద్యలను అభ్యాసం చేయాలి, చదువుకోవాలి. యవ్వనమునందు విషయ సుఖాలని అనుభవించాలి. ఏ వయస్సులో చేసేది ఆ వయస్సులో చేయాలి. వార్ధకము అనంటే ఉపనిషత్తులైతే పంచాశత్ ఊర్ధ్వం వనంగచ్చేతం చెబుతూ ఉన్నాయి. జీవనంలో సగభాగానికే నీ బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని వానప్రస్థం స్వీకరించు అంటూ ఉన్నాయి. బాధ్యతలు తీర్చుకోమని. ఒకవేళ ఇంకా నీకు అక్కడికి తీరకపోతే నీవు పుట్టిన సంవత్సరం తిరిగి వచ్చుతుంది, దాన్ని షష్ఠి పూర్తి అంటారు, అప్పుడైనా సరే స్వీకరించు అనేటటువంటిది చెప్పినాయి. ఈ వానప్రస్థాశ్రమంలో రెండు, భార్య ఉండవచ్చు, సంసారం ఇక చేయకూడదు, సంయోగము పనికిరాదు, పరిచర్యలు చేసుకుంటూ ఉండవచ్చు. ఇది ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఒక ఈ నిగ్రహము ఇలాంటివన్నీ సంపాదించి అప్పుడు సన్యాసం తీసుకోవాలి. నాలుగోది, ఇది ఒక క్రమము. సరే యోగము చేత తనువులు త్యజిస్తారు, శరీరాలను విడిచిపెడుతూ ఉంటారు. రఘువునాం అన్వయం వక్షే అంటాడు ఆయన. రఘువులు ఇలాంటి వారు అని చెప్పాడు కాళిదాసు. ఇది ఒక జీవన విధానం, గొప్ప జీవన విధానం. మరి అలా సన్యాసము వానప్రస్థం స్వీకరించారు ఆయన. ఇప్పుడు కూడా 60 సంవత్సరాలు షష్ఠి పూర్తి జరుగుతూ ఉంటుంది. మరి ఎవరు కనిపెట్టారో ఏం చేశారో తెలియదు, మళ్ళీ పెళ్లి చేస్తారు. అసలు మళ్ళీ పెళ్ళి ఏమిటి, వానప్రస్థం అంటే మళ్ళీ పెళ్లి చేయటం అట. అసలు ఎక్కడన్నా ఇది ఏ ధర్మశాస్త్రం చెప్పింది? ఇది నాకు పైగా శ్లోకాలు చూపిస్తారు, అక్కడున్నాయి ఎక్కడున్నాయి అని ఉంటాయి, ఎందుకుండవు, రాసి పెట్టుకుంటారు ఇవన్నీ. ఎవరు రాసి పెట్టుకుంటే ఇప్పుడు ఈ రోజును రాసి పెట్టుకుంటే ఉండవా? ఏమాత్రము కవిత్వం చెప్పేవాడైనా సరే అనుష్టుప్పు శ్లోకాలు చెప్పేది, వాటిలో దూర్చేసేది. పూర్వకాలం అయితే మరీ తేలిగ్గా ఉండేది. అది తాటాకుల గ్రంథాలు కనుక నా దగ్గర ఉన్న గ్రంథంలో ఉంది, నీ దగ్గర ఉన్న గ్రంథంలో లేదేమో అనేవాళ్ళు. అలాంటి దశ అన్నమాట. అట్లాంటి స్థితి మరి ఈనాడు చూస్తూ ఉన్నాం. అలాగే వానప్రస్థము ఈ షష్ఠి పూర్తి అనేదానికి ఇక రకరకాల ఉత్సవాలు, కానుకలు, ఇక వాళ్ళు చేసే ఉత్సవాలు ఇలాంటివన్నీ కూడా బయలుదేరిపోయినాయి. ఇదే ధర్మము అనుకుంటుంది లోకమంతా. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా షష్ఠి పూర్తులు నిర్వహిస్తూ ఉన్నారు, వాళ్ళకి అప్లికేషన్లు పెట్టుకుంటే. ఇలా జరుగుతూ ఉన్నాయి. మరి ఏమి కాలము అంటే ఏం చెప్దాం, సరే దాన్ని అలా వదిలేద్దాం. ఈ కల్పనలు దోర్చటం అని చెప్పుకున్నాం కదా, అవి తిరువాయుమలి దివ్య ప్రబంధంలో ఎవడికి దోర్చడానికి వీల్లేదు. ఏ ఒక్క పాసురాన్ని కూడా రచన చేసి పెట్టడానికి వీల్లేదు. అలా అటువంటి వ్యూహం అది, ఆ రచన వ్యూహం అది. ఎందుకంటే 10 పాసురాలకు ఒక ఫలశ్రుతి చెబుతాడు ఆయన. ప్రతిదానికి కూడా అంతాది మొదటి పదము చివరి చేర్చుకోవాలి. అలా ద్వాదశ నామాలతో 112 చెప్పాడు. ఈ వ్యూహం చెడిపోతుంది ఏ ఒక్కటి కూర్చున్నా సరే. కనుక ఎవ్వడు ఏమీ చేయలేడు. కావాలంటే సంస్కృత వేదములో కూడా దూర్చుకోవచ్చు, ఏం పర్వాలేదు, దానికి అవకాశం ఉన్నది. కానీ ఈ ఒక్క దివ్య ప్రబంధం, తిరువాయుమలి దివ్య ప్రబంధంలో ఒక పదము కూడా ఎవడూ చేర్చలేడు. మరి అది ఆ భగవాని సంకల్పము, ఆ స్వామి నమ్మాళ్ళవారి యొక్క అనుగ్రహము,
మనకి లభ్యమైనటువంటి దివ్య గ్రంథం ఇది. అందుకే అన్నింటికంటే గొప్పది అని చెప్పుకుంటాం. ఒకటి గొప్పది అని చెప్పినప్పుడు మిగిలినటువంటి వాటిని దీని గొప్పతనం కోసమై వాటిని తుడిచే అవసరంలా. ఇప్పుడు ఒక గీత గీసి ఈ గీతని చెరపకుండా చిన్నది చేయమని అంటే పెద్ద గీత గీస్తే అయిపోతుంది. చెరపకుండానే దీన్ని చిన్న గీత చేస్తాను వాటి తిరుగు అని చెప్పి దాన్ని చెరిపేసి చూపించిన రా సామెతగా ఇప్పుడు చాలామంది చెబుతూ ఉంటారు. ఒక్కొక్క దాని గొప్పతనం చెప్పాలని అంటే మరొక దాన్ని మైనస్ చేసేసి చెబుతారు. అంత అవసరంలా దాని గొప్పతనం చెబితే ఉన్న విశేషం చెప్పాలి. ఎందుకోసం ఈ బాధ నాకు అని అంటే చాలామంది తమిళ ప్రబంధాలను చెప్పేటటువంటి వాళ్ళు వాట్సాపుల్లో వింటూ ఉంటాం, ఉపన్యాసాల్లో వింటూ ఉంటాం. ఆ భగవద్గీతని తగ్గించడానికి తిరువాయుమలితో పోల్చి తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తారు, రామాయణాన్ని పోల్చి తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు అలా అవసరం లేదు? దీని గొప్పతనం ఇలా ఉన్నదని చెబితే చాలు, వాటికి ఇది లేదు. కనుక ఇలా వచ్చేటటువంటి మార్పులు ఇవన్నీ కూడా వింటూ ఉండండి. ఎవరు చెప్పినా నిజం కాదు, ఇది నిజం అవునా కదా ఆలోచించండి. వినదగును ఎవ్వరు చెప్పినా, వినినంతని వేగపడక వివరించదగును, కానీ కల్లా నిజము తెలిసిన మనుజుడి పో నీతిపరుడు మహిళ సుమతి అని ఏనాడో ఒక సూత్రాన్ని అందించాడు ఆయన, ఆ సుమతి శతకకర్త. దీన్ని అన్నింటిలో కూడా అన్వయింప చేసుకోవాలి. వినండి, ఇలా తెలుసుకోండి, ఆలోచించండి, మీ బుద్ధికి పదును పెట్టండి. ఎవరేది చెబితే అది గుడ్డిగా నమ్మకండి, ఆలోచించే నమ్మండి, నేను చెప్పినా సరే అంతే. కనుక అలా ఆ వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించారు ఆయన. అంటే ఆశ్చర్యపోయారు అందరూ కూడా, ఇంత అందముతో ఉన్నటువంటి ఈమెను ఈయన సంసారం చేయకుండా ఉండగలడా, అసలు ఇది సాధ్యమా అనుకున్నారంతా. కానీ అంతటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి మహాపురుషుడు ఆయన. ఎక్కడ ఉండేది ఆయన మనసు ఎప్పుడు కూడా అంటే ఆ శాస్త్ర గ్రంథముల యందు, భగవంతుని విషయముల యందు ఉండేది. అంతటి మహాపురుషుడు, ఆయన విన్నారు రామానుజుల వారు ఇలా కాంచీపురమునందు సన్యాసాశ్రమ స్వీకారం చేశారని, యతిరాజులు అని నామకరణం చేశారట వరదరాజస్వామి వారికి. యతులు అని అంటే సన్యాసులు, వారిలో ఈయన రాజు లాంటి వాడు యతిరాజులని నామకరణం చేశారు. ఇది జనమంతా చెప్పుకుంటూ ఉన్నారు. చాలా దగ్గరగా ఉన్నది ఈ కూరము. భార్యాసహితుడై వచ్చి ఆయన ఆశ్రయించారు వీరిని. వారికి పంచ సంస్కారాలని అనుగ్రహించారు రామానుజుల వారు. లేదు, అలవాటు ప్రకారం పంచ సంస్కారాలు అనుకుంటాం. అప్పటికి అన్ని మంత్రాలు చేరలేదండి వీరి దగ్గర. ఏదో చెబుతుంటారు ఇలా, కానీ ఒక ద్వయమంత్రం మాత్రమే వచ్చింది వీరికి అప్పటికి. ఆ ద్వయమంత్రాన్నే ఉపదేశం చేస్తూ ఉన్నారు, అలా చెబుతూ ఉన్నారు. ఆ తరువాత వీరి మేనల్లుడు ఉన్నాడు, భాగినేయుడు అంటే ఆ అక్క కుమారుడు. ఆయనకి ఇద్దరు అక్కలు అంటారు రామానుజుల వారికి. ఒక అక్కగారి కుమారుడు భాగినేయుడు అంటారు ఆయన దాశరథి. మరొక అక్క కుమారుడు ఉన్నాడు వరద విష్ణు ఆచార్యులు అంటారు. ఆయన శ్రీరంగం వెళ్ళిన తర్వాత వస్తారు, అప్పుడు చెప్పుకుందాం ఆయన గురించి. వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇక్కడికి చేరారు ఈ దాశరథిని వెంటనే. ఆయన మహాతర్కశాస్త్ర పండితులు ఈ దాశరథి. ఆయన ఈయన మేనల్లుడు. ఈయన మహావైయాకరణ శాస్త్ర పండితులు కూరత్తాళ్వాన్. ఈ ఇద్దరిని కూడా ఆయన గ్రహించారు. ఈ ఇద్దరిని కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు ఆయన. సన్యాసం తీసుకున్నా కూడా ఈ ఇద్దరిని విడిచిపెట్టను అన్నారు ఆయన. ఎందుకనేనంటే ఒకరు త్రిదండమట, అంటే దాశరథి త్రిదండము, కూరత్తాళ్వారు యజ్ఞోపవీతము, ఈ రెండు విడిచిపెట్టలేదుగా. ఆ స్థానము వీరిద్దరికీ కూడా, ఆ స్థానీయులు నాకు అని చెబుతారు. తర్వాత ఆ ఇద్దరు ఆశ్రయించారు. వచ్చి అందరూ కూడా వస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో యాదవ ప్రకాశులు కూడా కర్ణాకర్ణిగా విన్నాడు. వాళ్ళ అమ్మగారు కూడా రోజు వెళ్తుంది, వచ్చి చెబుతుంది కుమారునితో, వినరా నాయన ఎంత చక్కగా చెబుతూ ఉన్నారో ఉపనిషద అర్థములు. నీవేదో గిలగిలలాడుతూ తన్నుకుంటూ కొట్టుకుంటూ పక్షి కొట్టుకున్నట్టుగా ఆ ముక్కు చుట్టూ చేతులు తిప్పుకొచ్చి ఎంతసేపు నిర్విశేషము 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 అంటూ ప్రతిదానికి అభావం అంటావు. ఏమి అభావం రా నీకు, ఇవి ఉన్నది లేదని చెప్పటం అంటరా ప్రతిదాన్ని కూడా. అసలు ఇది ఎక్కడికి నీకు నీ జ్ఞానం, ఇది ఎలా వచ్చింది అసలు నీకు, ఎంత చక్కగా చెబుతూ ఉన్నారో. అసలు వింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉన్నది. నేను కూడా ఆయన దగ్గర మంత్రం తీసుకున్నాను, ఆ మహాపురుషుల వద్ద మంత్రాన్ని తీసుకున్నాను నేను కూడా.
వారి శిష్యురాలని నేను కూడా నువ్వు కూడా ఆశ్రయించు వారిని. గురువుని అనే భేషజాన్ని విడిచిపెట్టు. అయితే అయ్యావు, ఆ రోజుల్లో ఏదో ఆ సమయానుకూలంగా అట్లా జరిగింది, నీ అదృష్టం అది. అలాంటి మహాపురుషుడు అప్పుడు శిష్యుడైతే నీవిప్పుడు ఆయనకు శిష్యునిగా మారిపో. ఎంత చెప్పినా డోలాయమాన పరిస్థితి ఈయనది. అటు ఇటు ఉన్నది మనసు. అయితే స్వప్నమునందు వరదరాజస్వామి కనిపించి, నీకేం సందేహం లేదయ్యా, ఆ రామానుజులు అని అంటే సామాన్యులు కాదు, ఆయన మహాపురుషులు, అవతార పురుషులు, వారిని ఆశ్రయించు నిస్సందేహంగా అని చెబితే ఆ నిద్ర లేచాడు. నిద్ర లేచి ముందే చక్కగా తల్లిని స్నానం చేశాడు, ఊర్ధ్వపుండ్రములు ధరించాడు, అలంకరించుకొని తల్లిని వెంట పెట్టుకుని వచ్చాడు. వస్తే ఆశ్చర్యంగా రామానుజులు వారు ఎదురెళ్ళారు. ఎదురెళ్తే ఆయన సాష్టాంగం చేశారు. అయ్యో లేపి, స్వామి ఇదేమిటి మీరు తమరిలా నాకు చేయటం? కాదు రామానుజ, తెలుసుకున్నా నేనయ్యా, ఇతరాజులు మీరు. అయితే నాకు ఒక సందేహం, అంటే ధరించడం అయిపోయింది నాకు, దీనికి వైదిక ప్రమాణములు, శాస్త్ర ప్రమాణములు ఉన్నవా ఊర్ధ్వపుండ్రమునకు? తిరియక్ పుండ్రములే మేము ప్రధానంగా చూస్తూ ఉన్నాం, అడ్డంగా పెట్టుకుంటూ ఉన్నాం అని అంటే కోరతాళ్వా అని అప్పచెప్పారు. వారు చెబుతారు మీకు ఆ ప్రమాణములు వినండి అని. ఆయన అన్ని వేదములలో నుంచి ప్రమాణములు చూపించారు. చూపించి మనకు ప్రసిద్ధంగా పద్మపురాణంలో ఉన్నది ఒక శ్లోకం. ఏ కంఠలగ్న తులసి నలినాక్షమాలా, ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖ చక్రాహ, ఏ వాలలాట ఫలకేల సదూర్ధ్వపుండ్రాహ, తే వైష్ణవాహ భువనమాసు పవిత్రయంతి. యవని యొక్క కంఠమునందు తులసి నలినాక్షమాలలు, తామర పూసలు, ఆ తులసి పూసల ఆ దండలు ఉంటాయో, ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖ చక్రాహ, బాహుమూలములందు శంఖ చక్రముల యొక్క చిహ్నములు గుర్తులు ఉంటాయో, ఏ వాలలాట ఫలకే లసదు ఊర్ధ్వపుండ్రాహ, ఆ ముఖమునందు ఆ తిరుమణి ఊర్ధ్వపుండ్రం ఆ బొట్టు ఉంటుందో, తే వైష్ణవాహ వారేనయ్యా వైష్ణవులు అంటే విష్ణు సంబంధులు వీరే, ఆ విష్ణు చిహ్నములు కూడా ధరించిన వారు వీరు. భువనం ఆసు పవిత్రయంతి, చాలా శీఘ్రంగా పవిత్రం చేస్తారు. భువనము అంటే లోకము అని అర్థం ఉంది, జనమనే అర్థం కూడా ఉంది. జనం కూడా అని అర్థం, భువనం అంటే మనుషులు కూడా, మనుషుల్ని కూడా పవిత్రం చేస్తారు, లోకాలను పవిత్రం చేస్తారు, ప్రాణులన్నింటినీ పవిత్రం చేస్తారు. ఇప్పుడు చాలా శ్రీకూర్మమునందు తాబేలుకు ఉంటాయి ఊర్ధ్వపుండ్రాలు, అలాగే చాలామంది వాటి గుర్తులతో ఈ ఊర్ధ్వపుండ్రములు, శంఖచక్రాలు గుర్తులు ఉంటాయి అట తాబేళ్ళకి. అవి మరి ఎలా వస్తూ ఉంటాయో, వాటికి ఆ కూర్మావతారం వలన వచ్చినవేమో, వాటిని కూడా దర్శిస్తూ ఉంటారు. కూర్మావతారుడు తండ్రి అంటూ నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఈ విష్ణు చిహ్నములయ్యా ఇవి, కనుక నీకు ఎటువంటి సందేహము కూడా లేదు అని చెప్పారు ఆయన. అలాగే అందుకే నేను చెప్తూ ఉంటా ధైర్యంగా, మీరు ఎవరైనా అడిగినప్పుడు మీరు వైష్ణవులేనా అంటే అవునయ్యా వైష్ణవుని నేను అంటా నేను అని, ఆ తర్వాత నువ్వు కులం అనుకుంటున్నావేమో కాదని చెబుతా, ఎందుకంటే మళ్ళీ భ్రమపడతాడు. ఇక్కడ నుంచి వైష్ణవుడు అంటే కులం అనుకుని ఇక మాట్లాడటం మొదలుపెట్టి ఆ పెళ్లి సంబంధాలు అయ్యి ఇయ్యి చూస్తారా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత ఇలా వెనక్కి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సందర్భాలు చెబుతూ ఉన్నా మీకు, ఒక్కొక్క సందర్భం ఒక్కొక్కసారి వచ్చింది, నన్ను నేనే పొగుడుకుంటా ఏం పర్వాలేదు. కానీ ఈ విషయం ఎలాంటిది అని అంటే, ఒక చాలా ఘట్టాలు ఉన్నాయి కూడా దీనికి. ఎంబారు పరమ ప్రమాణమైన నువ్వు చాలా మహానుభావుడివి, నువ్వు చాలా మహాపురుషుడివి అని చెబుతూ ఉంటే అవునవును అంటూ ఉండేవాడంట ఆయన. అదేమిటయ్యా పొగుడుతూ ఉంటే, మరి కాదు కాదు నైత్యానుసంధానం చాలామంది అంటుంటారు, నీచన్ అడియేన్ దాసహ నీచన్ నీచన్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దాన్ని నైత్యానుసంధానం అంటారు, మాకేం తెలియదండి అంటారు. ఆచార్య కటాక్షము అంటారు, ఆ పైన కూర్చొని ఉపన్యాసాలు చెప్పినంతసేపు, ఆ దిగిన తర్వాత ఏమండి నిజంగానే మీకేమీ తెలియదండి అన్నామా, కస్సును లేస్తారు మీదకి. ఆచార్య కటాక్షంతో వచ్చింది అంటే ఆచార్య కటాక్షమా అవకాయ, నేను ఎంత శ్రమపడి చదువుకున్నాను అని తర్వాత మళ్ళీ మొదలు పెడతారన్నమాట. ఇవన్నీ కూడా ఇలాంటివి, ఇవి కూడా తెలుసుకోవాలి. కనుక నన్ను మరి నా జీవితంలో ఎన్నో సంఘటనలు అన్నిటినీ నేను మలుచుకుంటూ వచ్చాను, అది చెప్తాను. మన
లక్ష్మణాచార్యులు వారు ఉన్నారు కదా, మనకు తెలిసినటువంటి మహాపురుషులు సముద్రాల లక్ష్మణాచార్యులు వారి కుమారులు వెంకట రంగరామానుజాచార్య స్వామి. ఆయన శాస్త్ర రత్నాకరులు, సాహిత్య విద్యాప్రవీణ, పిహెచ్డి, డాక్టర్ చాలా ఉన్నాయి ఆయన దగ్గర. వారితో నాకు పరిచయము జగ్గయ్యపేట విజయవాడ నుంచే పరిచయం అయింది. అదొక పెద్ద కథ మళ్ళీ. అది కూడా కొంత అవసరమే, మన వాళ్ళు వినాలి. ఎందుకనంటే వైష్ణవ స్వాములు వింటున్నారు, వారు వింటారు, మన భాగవత సమాజం కూడా, భాష్యకార సమాజం కూడా వినాలి. ఎలాగో అనంటే ఒకసారి జగ్గయ్యపేటలో ఈ ఉభయ వేదాంత సభలు అని భక్తి నివేదనలో పడితే ఆ సభలకి వెళదాము అనుకున్నా నేను. అయితే అంతకుముందు ఒకసారి విజయవాడలో శాంకర భాష్య సెమినార్లు జరుగుతున్నాయి, బోర్డు పెట్టారు, ద్విజేతరుల కింద ప్రవేశం లేదు అని అక్కడ బోర్డు ఉంది. అంటే బ్రాహ్మణులు కాకపోతే, బ్రాహ్మణులే కాదు క్షత్రియులు వైశ్యులు, ద్విజులు అంటే ఉపనయనం అయిన వాళ్ళు, జంధ్య పోగు లేకపోతే ఇందు ప్రవేశం లేదని ఉంది అక్కడ. మరి ఇక్కడ కూడా ఇలాగే ఉంటుందా తెలియదు, అప్పటికి నాకు అసలు పరిచయమే లేదు. అయితే అంతకుముందు ఒక సెమినార్కు వెళ్ళాను, జగ్గయ్యపేట వెళ్ళి అంతకుముందు వెళ్ళాను నేను. అంటే ఆ పరిచయం ఉన్నది కానీ మరి ఉభయ వేదాంతాలకి ఉన్నదో లేదో తెలియదు అని చెప్పి విజయవాడకి సీతానగరం వచ్చా. ఒక రాత్రి తెల్లారి అక్కడ ప్రవేశం ఉందంటే అటెళ్దాం లేకపోతే ఇటెళ్దామని. సరే అక్కడ వారిని అడిగితే నువ్వు చదువుకున్నావా అన్నారు. నేను చదువుకున్నానంట, ఏదైనా చెప్పమంటే శ్లోకం చెప్పా. ఇక్కడికి ఒక ముగ్గురు ఉన్నారు పండితులు, రేపు వెళ్తారు వారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అడగండి అన్నారు. అంటే నేను బ్రాహ్మణుడిని కాదని చెబుతున్నా, నేను శూద్రుడునండి అని చెబుతున్నా, ఉందా లేదా నేను పంచ సంస్కారాలు అయ్యావా అన్నారు వారు. అయ్యానన్నా. ఎక్కడా అన్నారు. పూడివాడ గురువులండి అన్నా. పూడివాడ గురువులు అయితే నువ్వు మాకు చుట్టానివే కదయ్యా అన్నారు ఆయన. ఈయనే లక్ష్మణాచార్యులు గారు అబ్బాయి, వెంకట రంగరామానుజాచార్య స్వామి. నువ్వు మాకు చుట్టానివయ్యా, మావాడివే నువ్వు, మా నాన్నగారు చెప్పారు కదా వారికి వెంకటదాసు గారికి. అయ్యో లేకపోవటం ఏంటి, హాయిగా వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్లారు ఆయన. అలాగే అప్పుడు వారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు అసలు వారి పర్మిషన్, అనుమతి తీసుకోవాలి. అప్పుడే అన్నారు వారు, నువ్వు నా దగ్గరకు వచ్చేయచ్చు, ఆయనకు ఒక వేరే ఉంటుంది, వారికి రూములు ఉంటాయి, వచ్చేసేయచ్చు, ఏ సమయంలోనైనా ఏ సందేహం ఉన్నా అడుగు నేను చెప్తాను అని అంత అనుగ్రహాన్ని చూపారు ఆయన. ఒకసారి ఆయనతోనే అన్న ఈ మాట, అయ్యా మరి బస్సుల్లో వీటిల్లో వస్తూ ఉంటే ఈ ఊర్ధపుండ్రాలు చూసి మీరు వైష్ణవులేనా అంటున్నారు, కాదని నేను చెప్పలేకపోతున్నానండి అన్నా. మరి వైష్ణవులేనా అంటే కాదని ఎలా చెప్పను నేను, కులం కాదు కదా, ఇది మతమే కదా, మరి లోకం ఎలా అనుకుంటుంది అని అంటే ఆయన నవ్వుతూ అన్నారు, నువ్వు వైష్ణవుడు కాకపోవటం ఏంటయ్యా, నీ శ్లోకమే చదివారు ఆయన. ఏ కంఠ లగ్న తులసి నలినాక్షమాల, ఏ బాహుమూల పరిచిన్యత శంఖ చక్రాహ, ఏ బాలలాట ఫలకేల సదూర్ధపుండ్రాహ, తే వైష్ణవాహ భువనమాసు పవిత్రయంతి. నువ్వు కాకపోవటం ఏంటి అన్నారు ఆయన. ఇప్పుడు నా పరిచయాల్లో చూస్తే నాకు ఎక్కడ కూడా ఎటువంటి ఎదురు దెబ్బలు నాకేం తగలలేదు. కులాన్ని బట్టి, ఆ కులాన్ని బట్టి వాడుకునే లోక వ్యవహారం అది, దాని వాళ్ళు దానికి ఉంటారు, దాన్ని వాడుకుంటారు. అయ్యో సందర్భాలు పూర్వకాలంలో ఉంటే ఉండవచ్చు, అంతటి గొప్పది. అయితే ఇంకొకటి కూడా జరిగింది మా మధ్య ఒక సంభాషణ. ఆయన ఒక మాట అన్నారు, ఏమిటనంటే దాశరథి గారు చాలా సూక్ష్మగ్రాహిని, బాగా చదువుకున్నవారని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, కానీ శ్రీభాష్యాన్ని ఖండించారని విన్నాము, మరి ఇది చాలా సహించలేని విషయం కదా అన్నారు. ఎవరు స్వామి మీకు చెప్పింది, ఆయన ఖండించడం ఏమిటి, తపో మహిమలో రాశారు వారు. ఏం రాశారు అనంటే ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా వివరణలు ఇస్తూ అన్ని గ్రంథములలో నుంచి చూపిస్తూ మరి శూద్రులకు బ్రహ్మ విద్యకు అధికారము ఉన్నదా లేదా అనే విషయంలో భగవద్ రామానుజుల వారు కూడా విదురాదులు, మరి శూద్రులు కదా, వారికి ఎలా వచ్చింది అనంటే పూర్వ జన్మ నుంచి వచ్చినటువంటిది వారికి వరించింది, వచ్చి సామర్థ్యాభావాత్ అని ఒక దళము వేశారు ఇక్కడ స్వామి అని చెప్పారు. సామర్థ్యము లేకపోతే లేదు అని రామానుజులు వారు కూడా అంగీకరించారని వారు రాశారండి. సామర్థ్యము లేకపోతే లేదు అని అంటే వ్యతిరేకంగా సామర్థ్యము ఉంటే ఉన్నదని కదా ఇక్కడ వచ్చే అర్థము అన్న. అవును అంతే కదా, మరి ఇది ప్రోద్బలకమే, ఇది ఖండన ఎలా అవుతుంది, ఎవ్వరో మీకు చెబుతారండి ఇలాగూ. కావాలంటే తీసుకొచ్చి చూపిస్తా తపో మహిమ పుస్తకము, మా దగ్గర ఉన్నది ఇంటి దగ్గర తీసుకొచ్చి చూపిస్తా అంటే ఆయన అన్నారు, ఎందుకు నాయన ఇంత స్పష్టంగా ఉంటే, చెబుతుంటే నువ్వు ఇంకా కావాలా, ఎవరు తెలియకే చేసినటువంటిది ఇది అన్నారు. మరి తెలియక ఇలా అయితే ఎవరినో చేసినందు వలన
ఆయా కాలంలో వచ్చినటువంటి వారు ఆ ధర్మాలను ఎలా ఉట్టంకించారు, ఆ కాలం వేరు. అలా కొందరు మరి తెలియకపోతే భ్రమపడతారు. ఇలాంటివన్నీ కూడా భ్రమకి లోనవుతానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఇలాంటి నాకు ఎన్నో సందర్భాలు, ఎందరో ఆ స్నేహితులు ఉన్నారు, చాలా అద్భుతమైనటువంటి ఘట్టములు నా జీవితంలో జరిగినవి. సరే, అలా ఉంచుదాం వాటిని. ఆ తరువాత ఈ ఊర్ధ్వపుండ్రమునకు అనేక విధములైనటువంటి ప్రమాణములు చూపించారు ఆయన. చూపిస్తే అప్పుడు సంతోషించాడు. ఆ రామానుజుల వారిని ఆశ్రయించి ఆ ద్వయమంత్రాన్ని గ్రహించారు వారి నుండి. అలా గోవిందయతి అని నామకరణం చేశారు ఆయనకి. గోవిందయతి యాదవ ప్రకాశులనే పేరు తీసేశారు. గోవిందయతి ఆయన కూడా సన్యాసం స్వీకరించాడు. యతి ధర్మ సముచ్చయం అనేటటువంటి ఒక గ్రంథం కూడా రాశాడు. యతులు ఎలా ప్రవర్తించాలి, అసలు వారి జీవన విధానం ఏమిటి, వారు పరమపదించిన తర్వాత వారికి క్రియలు ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఏమిటంటూ మొత్తం రాశాడు ఆయన. ఆ గ్రంథము కూడా నేడు ఉపలభ్యమే దొరుకుతూ ఉన్నది. ఇలా ఉన్నది ఇక్కడ. ఇక అక్కడ శ్రీరంగములో ఎలా ఉన్నది, అక్కడేమో రంగరంగ వైభవం అయిపోతే ఇక్కడ వరదరాజ వైభవం అయిపోయింది. కాంచీపురము యొక్క ఖ్యాతి దశ దిశలా కూడా వెళ్ళిపోయింది. ఎవరి ద్వారా అంటే రామానుజుల వారి ద్వారా, యతిరాజుల వారి ద్వారా. అలా ద్రవిడ దేశమంతా కూడా ఊగిపోతూ ఉన్నది. వీరి యొక్క ఈ యొక్క ప్రసంగములకు అతి అద్భుతమైన రీతిలో అన్నిటికీ కూడా ఆయన ఏ ఒక్కటి కూడా అసత్యము కాదు, అన్నింటినీ గ్రహించాలి అని చెబుతూ ఉన్నారు. మీకు నిర్గుణము, నిరంజనము, నిష్కళంకము అంటూ ఆ పరమాత్మను గూర్చి చెబుతూ ఉన్నారా? అక్కడ నిర్గుణము అంటే ప్రకృతి గుణములు లేనివాడయ్యా. ఆ నిరంజనుడు అనంటే కల్మషములు లేనివాడు, కలుషములు లేనివాడు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఆయనకి కళ్యాణ గుణములు కలవాడు ఈయన. మన శృతులలో కూడా చాలా చెబుతూ ఉన్నాయి కదా, ఘటక శృతులు అంటారు. కొన్నేమో ఆ నిర్గుణ శృతులు, కొన్ని సగుణ శృతులు, కొన్ని ఘటక శృతులు అంటారని అన్నింటికీ సమన్వయం చేస్తూ ఉన్నారు ఆయన. అంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు, అంతా యథార్థమే. చాలా సంతోషంగా ఉంటే ఇక అక్కడ ఎలా ఉన్నది శ్రీరంగంలో, యామున్న అర్జున్ని కాలం అయిన పెమ్మటన్నిట దర్శన స్థాపన దక్షుడెవడు కలుగును మనకని కలదేశి కేంద్రులు రంగమందిర సభా రంగమందు మంత్రమునచ్చి. అక్కడ ఉన్నటువంటి దేశకేంద్రులు చాలామంది ఉన్నారు కదా, యామున మందుల శిష్యులు. వారు పరమపదించిన తర్వాత అక్కడ వారి మఠంలో ఏ విధమైనటువంటి కాంతి కళ లేవు, ఆ చెప్పేవారు లేరు, వినేవారు లేరు, అంతా కూడా మాసిపోయింది, బోసిపోయింది. శ్రీరంగమే కళా విహీనమైపోయింది. మరి అంతటి గొప్ప దివ్య క్షేత్రమది రంగరంగ వైభవం, ఉత్సవములు అంత పెద్దగా జరగటం లేదు, అప్పటికి అసలు అంతా తీర్చిదిద్దలేదు. అక్కడ ఏం చేయాలి, కళావిహీనమైపోయింది, కాలం గడవటం లేదు, మనకు అసలు చెప్పేవారు లేరు, ఏమిటి మన గతి అని ఆలోచించుకున్నారట అందరూ కూడా. ఆలోచించుకుని మంత్రమునర్చి లక్ష్మణముని మనలకు దర్శన స్థాపన దక్షుడనుచు. ఆ లక్ష్మణముని ఉన్నారే యతిరాజులటప్పుడు, ఆయనే దక్షుడయ్యా, సమర్థుడు ఆయనే. ఆయన్ని శ్రీరంగానికి తెచ్చుకుంటే మన రంగ వైభవము రంగరంగ వైభవంగా ఉంటుంది అని చెప్పి రంగనాథ స్వామికి పోయి మొరపెట్టి ప్రపత్తి చేశారు. రప్పించండి స్వామి శ్రీరంగానికి అని. అంటే ఆయన కూడా నిజమేనయ్యా, నేను కూడా అదే ఆలోచిస్తూ ఉన్నా. ఆ రోజున నేను చాలా బాధపడ్డాను. మరి యామున ముందులేమో అనుజ్ఞ ఇమ్మని అడిగారు, ఇచ్చేశాను. మరి నేనేం చేయను, ఇచ్చేసిన తర్వాత మరి ఇక నేనేమి చేయలేను కదా, మాటిచ్చిన తర్వాత మార్చుకోలేను. వెళ్ళిపోయారు ఆయనలా, మరి నన్ను చూడకుండా వెళ్ళిపోయారు రామానుజులు. నాకు బాధ కలిగింది. ఆయన్ని చూడాలని ఆ బోర్ని నేను కూడా ఉవ్విళ్ళు ఊరిపోతూ ఉన్నా, తహతహలాడిపోతూ ఉన్నా. ఎప్పుడు 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 రామానుజులు వచ్చి నా ముందు నిలబడతారని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నా. ఏం చెప్పనయ్యా, మరి నేను నా ఆశని బయట పెట్టుకుంటానికి అవకాశం ఉంటుందా? ఉండదట పరమాత్మ ఆశ. ఎందుకనంటే ఇంత ఆశపడుతున్నాడా అనుకుంటారట వీళ్ళందరూ. పాలసముద్రంలో పడుకుని ఉన్న ఆయన, ఆయనకి పాపము పేరుకి పాలసముద్రమే కానీ అసలు పాల ఋషి కానీ
పాలల ద్వారా వచ్చేటటువంటి ఆ పెరుగు కానీ మేగడ కానీ వెన్న కానీ ఆ మజ్జిగ కానీ ఏయి తెలియవట. ఎందుకని చుట్టూ నిత్యసూరులు చేరి ఆయనకి సదా పశ్యంతి సూరయ ఎల్లప్పుడూ ఆయన్ని చూస్తూ ఉంటారు, విపన్యవహ స్తోత్రాలు చేస్తూ ఉంటారు, వీటితోనే కడుపు నింపుకోమంటారు. వాళ్ళు ఏమైనా పెడతారా తీసుకొచ్చి? కనుక అటువంటి స్థితిలో మరి ఏం చేయాలి పాపము? ఆయన ఏం అడుగుతాడు? పని కాస్త వెన తెచ్చిపెట్టండి అయ్యా, కాసి నీ పాలు తెచ్చిపెట్టండి అయ్యా అని అడిగితే ఇదేమిటి స్వామి, వేదాంత వీధుల్లో విహరించేవాడివి, వేద సూక్తముల చేత పొగడబడేవాడివి, నీకు ఇదేమిటయ్యా, ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అనుకుంటారట. అందుకని ఏం చేశాడట, ఒకరోజు వారు అలాగే అర్చన చేస్తూ ఉన్నారు, ఆగమ ప్రకారమైనటువంటి అర్చనలు చేస్తూ వారు చల్లగా వరుస క్రమంలోకి వచ్చి ధూపం వేశారట. పొగ, మరి పొగ అంటే ఇప్పటి కడ్డీల మాదిరి కాదు కదా, అక్కడ సాంబ్రాణి నిప్పుల మీద వేసేవాళ్ళు, పెద్ద పొగ వెళ్ళిపోతూ ఉన్నది, మొత్తం నిండిపోయింది. అప్పుడు ఎలా ఉన్నదంటే ఈ పొగలో ఒకరికి ఒకరు కనపడుతున్నా, ఆ దేశంలోనైనా ఆ వస్తువులు ఉంటాయి. పాల సముద్రం అంటే భూలోకంలోదే కదా, అది బ్రహ్మాండంలోదే, భూలోకం అని కాదు బ్రహ్మాండంలోది అది. కనుక ఇక్కడ వస్తువులు ఉంటాయి, ఇక్కడ పంచోపనిషణమయము వారి వారి దేహములైనా ఆ శ్రీవైకుంఠము అనేటటువంటి పరమపదములు మాత్రమే అక్కడ ఉంటాయండి, పంచోపనిషణమయ వస్తువులు అక్కడ ఉంటాయి, అలాగే ఇక్కడ ఉన్నాయి. ఆ పొగ మొత్తం నిండేటప్పటికీ ఒక్కసారి శేషపాన్కు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి గబగబ గబగబా వచ్చేసి ఆ దేవకీ వసుదేవుల 8వ గర్భం మధురా నగరంలో వారి గర్భంలో పడి పడిన వెంటనే ఆ రాత్రి కూడా ఉండకుండా వెళ్ళిపోయాడు గోకులానికి. ఎందుకోసమండి? పాలు పెరుగు తాగాలి అని, వాటి రుచులు తెలుసుకోవాలి అని. ఆయన అక్కడ ఆ పుట్టడంతోనే ఇక అద్భుతం కదా అది, ఆ రేపల్లంతా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయినాయి, పాలు పెరుగు వెన్న ఎన్ని పాలకి అంత మేగడ వస్తుందట. అంతటితో అయిపోయిందా? అంత పెరుగు ఉంటుంది, అంత పెరుగు మరలా ఉంటుంది. ఇది అంతా కూడా ఆయన సంకల్పం, అలా జరుగుతూ ఉన్నది. అయితే చాలా తొందరగా పెరిగి ఆయన నడక నేర్చటమే పక్కింట్లో అడుగుపెట్టేశాడు అన్నారు. ఎందుకనంటే మరి పొరుగింటి ఋషి కదా, వాళ్ళింట్లో ఎలా ఉన్నాయో చూడాలి, మన ఇంట్లో ఎలా ఉన్నాయో చూడాలి. ఈ తాగుతున్నాడు, అవి తాగుతున్నాడు, మరి ఎన్ని తాగుతున్నాడండి ఆయన అనంటే పంచలక్షం కుడియన్గల్ అన్నారు. అలాగే మనవాళ్ళ పెరుమాళ్ళ నయనార్ అనేటటువంటి ఆయన తిరుప్పావై ఆరాయిరప్పటి వ్యాఖ్యానం రాసి వారు అనుగ్రహించారు ఈ మాట, 500,000 గుడిసెలు ఉన్నాయి, అక్కడ ఇళ్ళు ఉన్నాయి అన్నాడు ఆయన. ఆశ్చర్యం కలుగుతూ చాలామందికి భగవంతుని సంకల్పం ఏ కాలంలో ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంటాయో. సముద్రంలో ద్వారక కట్టినవాడు ఆయన సంకల్పం అది, దానికి అడ్డమా? 500,000 ఇళ్లలో ఉన్నటువంటి పాలు పెరుగు వెన్న మొత్తం తినేయటం మొదలు పెట్టేశాడు. అందింది అందినట్టు గబగబగబా తినేయటమే, తీసుకెళ్ళి పక్క వాళ్ళకేదో కొంచెం, వాళ్ళు ఎంత తింటారు వాళ్ళు వందా, మొత్తం తినేయటమే. ఈ రకంగా ఆ పాల రుచి పెరుగు రుచి అన్నీ చూడటం కోసం వచ్చాడు. ఆ పొగ పలసన అయ్యేటప్పటికి మళ్ళీ వెళ్ళిపోయాడట. అక్కడ పొగ పలసన అయ్యేటప్పటికి మరి ఇక్కడ ఎంతకాలం అయిందండి భూలోకంలోనంటే 125 సంవత్సరములు 6 నెలలు 7 రోజులు ఈ కాలం అది, అంటే కృష్ణావతారము ఉన్న కాలం అది. అంతకాలం ఇక్కడున్నాడు, వెళ్ళిపోయాడు. అలాగే ఇది కళ్యాణ గుణ అనుభవము అంటారు ఇట్లాంటి వాటిని. భగవంతుని యొక్క గుణానుభవం అంటే ఇదే. ఏదేదో చెప్పేస్తున్నారని అనుకోకండి, అవన్నీ కూడా వినండి. అవి అక్కడ మరలా హేతువులు ప్రవేశపెట్టకండి, ఇది నిజమా ఇది ఒట్టిదా ఇలాంటివి కాదు. మనము దానిని అనుభవించడానికి ఆ పరమాత్మ సంకల్పం చూసినట్లయితే ఇక్కడ అన్నీ దొరకటానికి అవకాశం ఉన్నది. ఆయనలా లీలలు చూపించాడు అనుకుందాం. ఈ విషయాన్ని ఆ తిరువిరుత్తం అనేటటువంటి దివ్య ప్రబంధంలో నమ్మాళ్ళు వారు ఒక పావసరంలో అనుగ్రహించారు ఈ సంగతి. పాల సముద్రంలో అదృశ్యమై వచ్చి పాలు పెరుగు తినేసి మళ్ళీ వెళ్ళిపోయా ఉంటాయా, ఎంత ఇలా చేస్తూ ఉన్నావా అని అంటారు ఆయన. కనుక ఇలా ఆశ ఆ రంగనాథ స్వామికి కూడా ఆశ, ఆ ఆశతో ఆయన చెప్పారు నాకు ఆశగానే ఉన్నది, ఆ రామానుజులు కావాలి కావాలి అని, చూడాలి చూడాలి అని నాది ఆశయనని చెప్పి అప్పుడు ఆయన తిరువరంగ పెరుమాళ్ళ అరయర్ అనేటటువంటి ఆయన ఆయన్ని పిలిపించారు. ఈయన దేవగానం చేస్తూ ఉంటారు.
దేవగానముతో గాంధర్వ గానం కదా అది, ఆ తిరువాయిమల్లి ప్రబంధాన్ని ఆ పాసురాలను పాడుతూ ఆయన నాట్యం చేస్తూ ఉంటాడు, ఆ భావాన్ని తెలియచేస్తూ ఉంటాడు. ఆ కాలంలో మరి అది చూసినటువంటి వారికి అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ కాలానికి ఉన్నవి అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, వేగాళ్ల మండపంలో అరయరు స్వాములు పెద్ద పెద్ద టోపీలు పెట్టుకొని గానం చేస్తూ ఉంటారు. చూసిన వాళ్ళు అనుభవించిన వాళ్ళకి అది బాగా అనుభవమే. అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ అది ఒకటి. ఆయనకు చెప్పారు, వెళ్ళు వెళ్ళి వరదరాజస్వామిని ముందు ఆయన అనుగ్రహం తీసుకో, ఆయన్ని మెప్పించు. వెళ్ళగానే మాకు రామానుజుల వారు కావాలని చెప్పకయో, వెళ్ళగానే ఆయన్ని మెప్పించి ఆయన వరం కోరుకోమన్నప్పుడు తీసుకో రామానుజుల వారిని. నువ్వు ముందే అడిగావు అనుకో, ఆయన ఈడు. అయితే ఇదంతా ఎలాగంటే అచ్చకముఖంగా సంభాషణలండి ఇవన్నీ. అలాగే ఆయనకు ప్రపత్తి చేసి, అయ్యా తమ అనుగ్రహం ఉంటే తప్పకుండా జరిగి తీరుతుంది అని చెప్పి బయలుదేరాడు ఆయన. అరయరు స్వామి వచ్చారు, కాంచీపురం వచ్చి ఎదుర్కొన్నారు. వీళ్ళందరూ కూడా ఎదుర్కొని తిరువరంగ గురుండు దేశిక ప్రార్థన కాంచీపురము చెంది, కరిగిరి సుఘనలతా వేష్టిత కల్పత రూపము దేవీ సమాశ్లిష్ట దివ్యదేహు వరదునిగని మృక్కి. ఈయన కూడా ఎదురెళ్ళారు, పిలుచుకొచ్చారు. మరి అరయ్య స్వామి కదా, చాలా గౌరవిస్తూ ఉంటారు ఆ దేశమంతా. ఆయన కూడా తీసుకొచ్చారు. అలా వరదరాజస్వామి సన్నిధికి వచ్చాడు. ఎలా ఉన్నాడంటే, ఘనలతావేష్టిత కల్పత రూపము, ఆ తీగ చేత చుట్టుకున్నటువంటి కల్పతరువు లాంటి వాడు. అలాగే ఆ దేవీ సమాశ్లిష్ఠుడు, అమ్మవారితో వేం చేసి ఉన్నటువంటి వాడు ఆయన. అటువంటి ఆ స్వామి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి తమకి ఒక చిరు కైంకర్యం ఇది, అనుగ్రహించండి అని చెప్పి అనుజ్ఞ తీసుకొని వర నృత్య గీత వాద్యముల మెప్పింప, ఆ దేవగాంధర్వ గానం చేత మెప్పించాడు ఆయనని. ఆయన ముందు ఆ నాట్యము సల్పి నృత్యము సల్పి హరియు మెచ్చి చాలా సంతోషించాడట వరదరాజస్వామి. ఇల్లాలి దక్క నీవేమీ వేడిన నిత్తును, నా భార్య ఉన్నదే ఇల్లాలు, ఆమె కాక ఏం కోరుకున్నా ఇస్తాను కోరుకో అన్నాడట. ఇలయాళ్వారినడుగా, అయ్యా మాకు ఇలయాళ్ళవారు ఉన్నారు యతిరాజులు, వారిని ప్రసాదించండి శ్రీరంగానికి తీసుకుపోతాం అన్నాడట. అరే రే 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 రే, మొదట నాలి లక్ష్మణముని దక్క నడుగమనక ఇప్పుడు అనృతంబు పల్కమా కెట్లు చెల్లు. ముందే అనాల్సింది కదా, పొరపాటు అయిపోయింది. ఆలిని లక్ష్మణమునిని దక్క అని అనలేకపోయానే నేను, సరే ఏం చేస్తాం, మరి ఇప్పుడు కాదంటానికి వీల్లేదు కదా, ఇక అబద్ధం చెప్పటం కుదరదు కదా అని చెప్పి, సరేనయ్యా తీసుకెళ్ళవయ్యా అని అలా పంపించడానికి రామానుజుల వారికి కూడా అనుజ్ఞ ఇచ్చారు. రామానుజుల వారు కూడా విడవలేకపోయారు. వరదరాజస్వామి అని అంటే మహాప్రీతి ఆయనకి, ఎంత ఇష్టమో చెప్పలేము ఆయన తిరువారాధన వరదరాజస్వామి. మరి వరదరాజస్వామికి ఈయనంటే ఇష్టము, ఎంత ఇష్టమో చూశారు కదా. ఆలిని దక్క అన్నానే కానీ లక్ష్మణమునిని కూడా దక్క అని అనలేకపోయాని అని అనుకున్నారట ఆయన. అంతటి అన్యోన్యమైనటువంటి వారి అనురాగము అనుబంధము అంత గొప్పది. సరే ఇక వారి వెంట కొందరు వచ్చారు, ఆ దాశరథి మొదలైనటువంటి వారు వచ్చారు కొందరు. కూరత్తాళ్వాను మరల వారి కూరమనేటటువంటి గ్రామమే ఇక్కడ ఉండి ఇవన్నీ ఈ అన్నార్తులకు అన్నం పెట్టడము, తన గ్రామంలో ఉన్నటువంటి అన్ని చూసుకుంటూ ఉండాలి కనుక ఆ తర్వాత వస్తాను స్వామి అని చెప్పి వారికి వీడ్కోలు పలికారు. వారి అనుజ్ఞ తీసుకున్నారు. ఆ పులిమేర వరకు ఇంకా పై వరకు పంపించారు కాలినడకని. వారు అలా వెళుతూ ఉంటే శ్రీరంగము మొత్తము కూడా అలంకరించారండి. ఈ వస్తూ ఉన్నారు రామానుజులు అని చెప్పి ఆ రంగమును అలంకరించారట. ఎంత గొప్పది ఆ శ్రీరంగం, అసలు చాలా గొప్పదట. బహు పురాతనమైనటువంటి క్షేత్రం ఇది ఈ శ్రీరంగం. ఇది ఈ దివ్య విమానం ఉన్నదే రంగ విమానం, శ్రీరంగ విమానము అంటారు. అలాగే ఆ ప్రణవ విమానము అంటారు. ఈ బయట కనిపించేటటువంటిది కాక
అదృశ్య రూపంగా మనకి కనిపించినటువంటి రూపంతో దివ్య రూపంతో ఒకటి ఉంటుంది. ఆనంద నిలయ విమానం తిరుమల, పుణ్యకోటి విమానం కాంచీపురము, ఇలా పేర్లు ఉంటాయి. అంటే ఇవి మనకి భౌతికంగా కనపడేయే కాక దివ్యమైనటువంటివి వాటి వెనుక ఉంటాయి. అది అంతా మానసిక వీధిలోనూ అలాగే దివ్య నేత్రములతోనూ అర్జునుడికి దివ్య నేత్రాలు ఇచ్చి చూపించినట్లుగా అలా గోచరించేవి తప్ప సామాన్యంగా తెలిసేవి కాదు. ఇది ఎక్కడ నుంచి వచ్చింది అని అంటే ఆ బ్రహ్మదేవుడు సృష్టికాలమునందు రాక్షసుల భయంతో వణికిపోతూ ఉన్నాడు. వేదాలు ఎత్తుపోయేవాడు ఒకడు, చెంప మీద కొట్టి నువ్వెవడు ఎక్కడ కూర్చున్నావు అన్నవాడు ఒకడు, ఆ సోమకాసురుడు ఒక సమయంలో వచ్చాడు, మధుకైటపులు మరొక సమయంలో వచ్చారు. వారి బాధలన్నీ పడలేక స్వామి భయంగా ఉన్నది నాకు అని అంటే హృదయోద్భవుడు అనే పేరిట తన హృదయము నుండి భగవానుడు అందించాడట ఈయనకి రంగపీఠము అంటారు దాన్ని, శ్రీరంగ దివ్య విమానము అంటారు. మరి ఆయన ఏ రూపంలో తీసిచ్చారో మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంతవరకే ఆ దివ్య విమానాన్ని ఆయన అలా ఇస్తే ఆయన పూజ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత సృష్టి సాగింది. సృష్టి సాగిన తర్వాత క్రమక్రమంగా ఆయన్ని గూర్చి చెప్పుకుంటూ ఉన్నారు. మహర్షులు సేవిస్తూ ఉన్నారు. అక్కడ బ్రహ్మలోకం పోయిన వాళ్ళు మరల తిరిగి భూలోకానికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, అలా తిరిగే వారిలో ప్రధానుడు నారద మహర్షి. ఆయన ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు అందరికీ కూడా. ఆ కాలంలో ఇక్ష్వాకు మహారాజు పరిపాలన చేస్తూ ఉంటే ఆయనకు కూడా చెప్పాడు. చెప్పేటప్పటికీ అయోధ్య నగరం వారిది, మరి మొదటి నగరం అదే కదా. మనువు నిర్మించాడంటారు దీనిని, వైవస్వత మనువు నిర్మాణము. సూర్యుని కుమారుడు వైవస్వతుడు. మరి నిజంగా మరి సృష్టి ఆదే కదా అది, సూర్యుడు కొడుకంటే. అదే ప్రళయాలు ఏదన్నా జరిగిపోవచ్చు, ఏడవ మనువు అయినా సరే ఆ దిన ప్రళయాలు ఏయో జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో సృష్టి మరల ఆరంభమైన సమయంలో ఆ వైవస్వత మనువు ఆయన అయోధ్య నగరాన్ని నిర్మించాడు. ఆ తర్వాత ఆయన కుమారుడే ఇక్ష్వాకు మహారాజు. ఆ ఇక్ష్వాకు మహారాజుకి నారద మహర్షి చెప్పాడు, ఇలా ఉన్నదయ్యా, ఆ బ్రహ్మలోకమునందు అని చెప్పి రంగని మహాత్మ్యం అంతా చెబితే ఈయన ఉవ్విళ్ళూరుతూ విని, స్వామి ఈ పట్టణం చాలా గొప్పది కదా, అయోధ్య ఇప్పటికి భూమి మీద పెద్దగా ఏ పట్టణాలు కూడా వెలసినట్టు లేవు. ఈ పట్టణం అయోధ్య పట్టణమునందు ఆ రంగనాథ స్వామిని తీసుకుని వచ్చి ఇక్కడ వేంచేపు చేసుకుంటే ఎంత బాగుంటుంది అన్నాడు. అవునయ్యా బాగుంటుంది, దానికి ఏమిటి మరి అంటే బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తమే చేసేయి, చేసి అడుగు అని చెప్పాడు ఆయన. అంటే అలాగే మరి ఆయన ఏదైనా నేను పూజ చేసుకుంటాను, నేను పూజ చేసుకునేది ఎలా ఇస్తాను అని అంటే ఎలా స్వామి అన్నాడు. ఏం పర్వాలా, ఆయన పూజ ఉదయకాల పూజ అయిపోయింది. ఇక మధ్యాహ్న కాలము, మధ్యాహ్నము అని అంటే ఎప్పుడయ్యా, ఈ మన్వంతరం మొత్తం అయిపోవాలి. 71 మహాయుగాలు సహస్ర నీ యొక్క 71 మహాయుగాలు అయిపోవాలి సుమా. ఒక మన్వంతరం ఇది 71, 14 మన్వంతరాలు అయితే 1000, 71 మహాయుగాల వరకే ఉండాల్సిందే. ఇప్పుడు 28వ మహాయుగం అండి ప్రస్తుతం జరిగేది. మరి ఆ 71లో 28 తీసేసి చూసుకోండి, ఇంకెంతకాలం ఉండే అవకాశం ఉంటుందో భూమి మీద. ఆ తర్వాత నువ్వు పూజ చేసుకునేటప్పటికి నువ్వే తీసుకుపోదు అని చెప్పు అని ఉపాయం కూడా చెప్పాడు నారద మహర్షి. సరే అలాగే తపస్సు చేశాడు ఈయన, ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు ఆయనకి. ప్రత్యక్షమైతే అడిగాడు ఇలా, స్వామి రంగమండపం నాకు దయచేయండి అని. అంటే మరి ఎలాగయ్యా, నేను పూజించుకోవాలి కదా అంటే, స్వామి తమరు పూజించే మధ్యాహ్న సమయానికి వచ్చేస్తారు స్వామి, తిరిగి మరలా మీ దగ్గరకే వస్తారు అన్నారట. ఓ ఇది బాగానే ఉందిలే అని చెప్పి ఆ రంగమండపము ఆ గరుడాళ్ళ వారు తీసుకుని వచ్చి ఇచ్చారు ఈయనకి. ఆ బ్రహ్మదేవుడికి దగ్గర నుంచి తీసుకొని వచ్చారు ఆయన. దీనికి ఆ రంగ మండపం, ఆ మండపానికి పైన శిఖరములు ఉంటాయి 3, 4, 5 పైన చూడండి, అక్కడ బంగారు తాపడం చేసి ఉంటుంది. ఆ పైన పరవాసుదేవుడు అనేటటువంటి స్వామి కూడా ఉంటాడు. మనుష్య అదే విగ్రహ రూపంలో, మనుష్యుడని కాదు పరమాత్మే విగ్రహ రూపంలో ఉంటాడు అక్కడ. ఆయన్ని పరవాసుదేవుడు అంటారు. కింద ఉన్నటువంటి ఆయన వాసుదేవుడు. ఈయన్ని చూడకుండగానే ఆయన్ని చూస్తే పరమపదవి ఇచ్చేస్తాడు అనే ఒక ప్రసిద్ధి ఉన్నది.
ఈ ఆ పైన ఉన్న శిఖరాలు ఏమిటనంటే మూడు శిఖరాలు కూడా ఓంకారానికి గుర్తు, అకార ఉకార మకారములు అంటారు. అలాగే ఆ తర్వాత తర్వాత రహస్యత్రయానికి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మన మంత్రములు ఉన్నవి కదా, ఇప్పుడు తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమ శ్లోకం, ఆ మూడింటికి కూడా సంకేతమని ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నారు. అసలు మొదలు ఓంకారమే గుర్తు అది. ఆ తర్వాత నాలుగు ఉన్నటువంటిది నాలుగు వేదములకు సంకేతము, ఐదు ఉన్నటువంటిది అర్థ పంచకానికి సంకేతం. ఇదే జ్ఞానము అనేది, ఈ నాలుగు వేదముల నుండి కూడా తెలుసుకోవలసిన జ్ఞానం ఇదేను అని పరవ్యూహ విభవ అంతర్యామి అచ్చా స్వరూపములు అనేటటువంటి ఆ స్వామి స్వరూపాలకి గుర్తే, పరస్వరూప, స్వస్వరూప, ఉపాయ స్వరూప, ఉపేయ స్వరూప, విరోధి స్వరూపం అంటూ అర్ధ పంచకానికి గుర్తే, ఈ ఐదు కూడా ఇటువంటిది సుమా, అంత గొప్పది అది, అట్లాంటిది. తర్వాత రాజులు కట్టించారు, గోపురాలు కట్టించారు, సప్త ప్రాకార వేష్టితుడు ఆ రంగనాథుడు, రెండు వైపులా కావేరీ నది. మరి ఇది ఎలా వచ్చిందని అంటే తర్వాత విభీషణుడికి రామచంద్రస్వామి ఇచ్చాడు. ఆ కథ చాలాసార్లు చెప్పుకొని ఉంటాం, వచ్చేసి ఉన్నది. ఇప్పుడు కావేరీ నది కూడా తపస్సు చేసిందట. ఎందుకోసమని అంటే ఈ నదులన్నీ స్త్రీ రూపం ధరించి బ్రహ్మలోకానికి వెళ్ళి వస్తూ ఉండేవి. దాంట్లో గంగ కొంచెం అతిశయం చూపుతూ ఉండేదట, నేను ఆయన పాదము నుంచి పుట్టాను, పాదము నుంచి పుట్టాను అని. నీ అతిశయం ఇంత గొప్పగా ఉన్నదా, నేను నా కడుపులో పెట్టుకుంటాను చూడు అని చెప్పి ప్రతిజ్ఞ చేసిందట కావేరి. ప్రతిజ్ఞ చేసి వచ్చి సహ్యపర్వతం మీద తపస్సు చేసింది. ప్రత్యక్షమయ్యాడు ఆ నారాయణమూర్తి. ఏం కావాలమ్మా నీకంటే, స్వామి నీవు నా గర్భమునందు ఉండాలి, నేను ఇలా జరిగింది మాకు, నేను ఇలా ప్రతిజ్ఞ చేశా, ఈ వరం అనుగ్రహించు. అలాగే అయితే నీవి సహ్యపర్వతము నుంచి ప్రవహించుతూ పోయేటప్పుడు ఒక ద్వీపాన్ని సృష్టించుకో ఎక్కడైనా. గర్భం అంటే అదే కదా, మరి నదికి చుట్టూ ద్వీపం సృష్టించుకో, ఆ సృష్టించుకుంటే అక్కడికి వస్తా నేను అని చెప్పి వరమిచ్చాడు ఆయన. ఇదిగో ఇప్పుడు ఉన్న ప్రాంతం ఉన్నదే, ఈ శ్రీరంగం ఉన్న ప్రాంతము, ఇక్కడ ఉత్తరము దక్షిణానికి వెళ్ళి ఒక ద్వీపాన్ని సృష్టించింది, రెండుగా చీలింది, ఇక్కడ అవతలకి వెళ్ళి మళ్ళీ కలిసిపోయింది, అందుకే దీన్ని శ్రీరంగ ద్వీపము అంటారు. అలా కావేరి ద్వీపాన్ని సృష్టించింది కనుక ఆ విభీషణుడు తీసుకుని వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగిపోవలసి వచ్చింది. ఆయన ఏదో పూజలు చేస్తూ ఇక్కడ ఆపేశాడు పాపము, ఆగిపోయాడు ఇక్కడ. ధర్మవర్మ అనేటటువంటి ఒక రాజు వచ్చాడట అప్పుడు. ఈయన కూడా పరమాత్మ అంటే చాలా ఇష్టం. ఈయన ఎక్కడ చూశాడండి, అయోధ్యలో చూశాడట. ఈ యొక్క ఈ విభీషణాల వారికి ఈటము ఇదంతా అంతకుముందు చూశాడు, దశరథ చక్రవర్తి కాలంలోనూ చూశాడు. సరే ఈయన ఇటే వస్తాడని ఇక్కడ కాసు కూర్చున్నాడు, ఈ మార్గం నుంచే వస్తూ ఉన్నాడు ఆయన. ఆ వస్తూ ఉండేటప్పటికీ అది ఒక మధ్యాహ్న కాలము ఏదో అయ్యింది, ఆ కాలు పూజ చేయాలి అని చెప్పి ఆ విమానాన్ని అలా పట్టుకుని పూజలు చేశారు. చేస్తే ఈ లోపల వీళ్ళు వచ్చేశారు, అయ్యా మీరు ఇక్కడ ఉంచాలి, మేమందరమీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం, తమరు ఎప్పుడొస్తారు 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 అని. ఇదేమిటయ్యా, నేను తీసుకుపోతూ ఉంటే వెళ్ళిపోవాలి, బ్రహ్మోత్సవం చేయాలి, సమయం దగ్గర అవుతుంది, అదేదో ఇక్కడే చేద్దాం స్వామి అని కాళ్ళు పట్టుకుని బతిమాలతో మొదలుపెట్టారు. పైనేమో ఆ రంగ విమానం ఉన్నది, మరి కిందేమో వీళ్ళు బట్టు కూర్చున్నారు, చుట్టూ మంత్రులు ఉన్నారు ఆయనకి, విభీషణుడికి ఒక్కడే కాదుగా అందరూ ఉన్నారు. కానీ వాళ్ళు బ్రతిమాలితే మనసు కరిగిపోతుంది ఆయనకి, సమయం దాటిపోతుందిలే, ఇక్కడే చేద్దాము అని చేయించారు. అక్కడే ఆ రంగనాథస్వామి కూడా చెప్పాడు విభీషణునితో, చాలా కారణాలు ఉన్నాయి సుమా, ఇక్కడ నేను ఉండాలి, నీవేమీ దిగులు చెందకు, నీ వైపే చూస్తూ ఉంటా, నువ్వు దర్శనానికి వస్తూ ఉందో కానీ నీ వైపు చూస్తూ ఉంటాను నేను, ఎలాగంటే దక్షిణ దిశకే చూస్తూ ఉంటాడట, కుడి తూర్పునకు పాదములు పెట్టి ఉంటాడు, పడమరకు శిరస్సు పెట్టుకుని దిండులాగా ఒక చెయ్యి పెట్టుకుని ఉంటాడు, మరొక చెయ్యి పొడవుగా సాసి ఉంచుతాడు, తర్వాత కొంచెం ఒత్తిగిలి పడుకుంటాడు ఇటు తిరిగి, దక్షిణం వైపుకు తిరిగి చూస్తూ ఉన్నట్లుగా పడుకుని ఉంటాడు ఆ స్వామి మూలమూర్తి. ఆయన దర్శిస్తే మనకు చక్కగా ఈ దర్శనం అవుతుంది, గుర్తుంచుకుని చూడాలి అన్నమాట. శ్రీదేవి భూదేవి ఆ పైన పాదముల దగ్గర ఉంటారు. ఆ తర్వాత అక్కడ రెండు స్తంభాలు ఉంటాయండి, ఆమోదము ప్రమోదము అనేటటువంటి స్తంభాలు. ఆ పైనుంచి కిందకి ఆ పైన ఉన్న పరవాసుదేవుని పాదములు అంటారు ఇవి. వీటిని ఆనుకుపోయే వాళ్ళట దర్శించేటటువంటి ఆళ్వార్లు కానీ ఆచార్య పురుషులు కానీ లేకపోతే పడిపోతారు.
ఒక ఆనుడుగా పెట్టుకున్నారు ఆ స్వామి యొక్క ఆ దివ్య మంగళ విగ్రహ సౌందర్యములో ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా వీటిని ఆనుకొని చూస్తూ ఉండేవారట. అంత గొప్ప మహిమ కలిగినటువంటిది. ఇంకా అసలు ఆయన వర్ణించాలంటే ఇంకేం సాధ్యమాది. అంబెరుమాళ్ళు ఉంటారు, ఉత్సవమూర్తి, తర్వాత శ్రీదేవి, భూదేవి. ఆ అంబెరుమాళ్ళు అసలు ప్రపంచం మొత్తానికి కూడా అందగాడు ఆయన. ఇతరమైనటువంటి అంటే ఉత్సవ విగ్రహాల్లో కూడా ఆయనదే అందము. అసలు ఆయన నిలబడిన భంగిము చూస్తే, అసలు ఆయన చూస్తే చాలు పరవశం చెందిపోవటమే నంబెరుమాళ్ళు నంబెరుమాళ్ళు అంటూ. అంటే పెరుమాళ్ళు అని తమిళంలో పెద్ద దేవుడు అని పేరు. ఆల్ పెద్ద దేవుడు ఆయన, పరమాత్మ నారాయణుడు. పరమాత్మ అనే పదమే అసలు పెరుమాళ్ళు. ఆ పెరుమాళ్ళు నంబెరుమాళ్ళు, ఈయన మా పెరుమాళ్ళు, మా పెరుమాళ్ళు అని ఎవరికి వారే అనుకుంటారు. కనుక ఆయనకి నంబెరుమాళ్ళు అనే పేరు వచ్చేసింది. అలాగే పిలుస్తున్నారు ఆయన్ని. ఇక అప్పుడు ధర్మవర్మ ఒక ప్రాకారం కట్టించాడట అక్కడ. ఇది సత్యలోకానికి గుర్తు అంటారు. ఏడు ప్రాకారాలకి కూడా ఏడు లోకాలకి గుర్తులు అన్నారు. ఆ తరువాత రెండవ ప్రాకారాన్ని రాజమహేంద్ర చోళుడు కట్టించాడు. ఇది తపోలోకానికి గుర్తు అన్నారు. మూడవ ప్రాకారం కులశేఖరన్ ప్రాకారం అంటారట, జనలోకానికి సంకేతం అది. నాలుగవ ప్రాకారమే తిరుమంగై మన్నన్, తిరుమంగై ఆళ్ళవారు కట్టించారు దీనిని. అయితే సప్త ప్రాకారాలు ఆయనే కట్టించేసినట్టు కథలు చెప్పుకుంటాం. కానీ ఆ కథలన్నీ చెప్పుకోవటంలో తప్పంటూ ఏమీ లేదు. ఒక అతిశయోక్తులుగా ఇప్పుడు కథలలో వచ్చేటటువంటి వాటిని జరిగిపోయింది కనుక దానిని సత్యమా లేక అసత్యమా అనేటటువంటి ఆలోచనలు చేయవసరం లేదు ఏ కథలైనా సరే. కానీ ఆయన కట్టించింది ఒకటే ప్రాకారం. దీనికి మనకి ఇంకా కథల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎలాగో అని అంటే అక్కడ శాసనాలు ఉన్నాయి రాజులు కట్టించినట్లు. పరాశర భట్టరు వారి కాలంలో కూడా అప్పుడు ఉన్నటువంటి అకలంక నాట్టాననే ఎవరో ఒక ఆయన, ఒక రాజు, ఆయన ఒక ప్రాకారాన్ని కట్టిస్తూ ఉంటే ఒక భాగవతుని ఇల్లు అక్కడ లేపేయాల్సి వస్తుందట ఆ లైన్లో. అయితే అక్కడ ఒక కుని పెట్టి కట్టించమన్నారు ఈయన వినల. ఇప్పుడు తిరుమంగయ్యాళ్ళవారు కట్టించేటప్పుడు కూడా తొండరిడిప్పుడి ఆళ్ళవారి గృహం ఉన్నదట అక్కడ. అందుకని ఆయన దానికి కొంచెం కుని పెట్టించి కట్టించాడు. నువ్వు కూడా అలా కట్టించవాయంటే వినలేదు రాజు. అందుకే ఈయన వెళ్ళి మరొక చోట ఉంటాడు కొంతకాలము. అక్కడే నీలాతుంగ స్తనగిరి తటి అనేటటువంటి శ్లోకాన్ని, భూతం సరస్తి అనే ఆళ్వార్లను గురించి ఒక శ్లోకాన్ని నంజీర్ గారు అడిగితే ఆయన రచన చేసి ఇచ్చారు. మనము ప్రార్థనలో పెట్టుకుని చేసుకుంటూ ఉంటాం. ఇది ఒక గుర్తు. ఎందుకోసం అని అంటే ఏడు ఆయన కట్టిస్తే ఇంకా అడ్డం వచ్చేదేముంది ఇక్కడ? కుని తిరగలసిన అవసరం ఏమున్నది? ఏడు కట్టించలేదు ఆయన. ఆ కథలో చెప్పేటప్పుడు ఊరికే అలా అతిశయోక్తులు చెప్పేసుకుంటూ ఉండేవాళ్ళు. సరే, అది కథను చెప్పుకున్నా తప్పు కాదు, అది ఒక అనుభవం అంతే. దాని గురించి ఏమీ చర్చించాల్సిన అవసరము లేదు. అలాగే నాలుగవ ప్రాకారము తిరుమంగయ్యాళ్ళవారు కట్టించినటువంటిది, అది మహర్లోకానికి గుర్తు అన్నారు. ఐదవది కిలిచోళుని ప్రకారమట. కిలిచోళుడు అనేటటువంటి చోళరాజు సువర్లోకానికి గుర్తు. ఇక్కడ కిలి అంటే చిలుక, దీనికి కూడా పెద్ద కథ ఉన్నది. మరి ఎంత దూరం పోతుందో నాకు తెలియదు, కనుక అవసరమైతే తర్వాత లేదు ఎవరన్నా కావాలని అడిగితే ఫోన్లో ద్వారానైనా చెప్పుకుంటాము. ఆరవది త్రివిక్రమ చోళుని ప్రకారం, ఇది భువర్లోకానికి గుర్తు అన్నారు. ఇక ఏడవ ప్రాకారమే భూలోకానికి గుర్తు. ఇక్కడ ఉన్నటువంటిది అడవిళందా అని అంటారు ఆ ప్రాకారానికి ఒక పేరు. తర్వాత ఈ ప్రాకారాన్నే పెద్దదిగా కట్టించారు. ఈ మధ్యనే అహోబల మఠం ఒక జీయర్ స్వామి కట్టించారు. చాలా ఎత్తు ఉన్నటువంటిది, అది వెడల్పు ఉన్నటువంటిది, అద్భుతమైనటువంటిది. ప్రపంచంలోనే అటువంటిది లేదు. ఆ చూస్తూనే మనము ఆనందాన్ని అనుభవిస్తాం. అలా ఇంకా లోపల ఊరంతా కూడా లోపలే ఉండేది అప్పుడు. ఆ కాలానికి మొత్తం శ్రీరంగం అంతా లోపలే ఉండేది. అటువంటి దివ్య దేశము ఆ శ్రీరంగ దేశము. రంగరంగ వైభవము అంటారు ఎన్ని ఉత్సవాలో ఏమిటో. అద్భుతమైనటువంటిది ఇది. ఇది కూడా మరి నా గొప్పతనం, ఇంకోటి చెబుతా వినండి ఇక్కడ, అది కూడా వినండి. అమెరికాలో వారు ఒక ఈ వికాస తరంగిణి ఒక శాఖ ఉన్నది. వారికి తిరుపావు చెప్పాను, చాలా చెప్పాను. వారు ఈ మధ్య భగవద్ రామానుజుల వారి సహస్రాబ్ది సమయంలో 9 గ్రంథాలు కూడా 9 మంది పండితుల చేత ప్రవచనాలు చెప్పించి విన్నారు. దాంట్లో నా అదృష్టం కొద్దీ నన్ను శ్రీరంగ గజ్జే చెప్పమన్నారు వారు.
ఆ శ్రీరంగ గజ్జి నేను వినిపించాను. అసలు దాంట్లో ప్రవేశం కలగటమే మరి నా అదృష్టం, ఇది నేను చెప్పుకుంటున్నా నా అదృష్టమేనని రామానుజుల వారి గ్రంథాలు 9 చెప్పినటువంటి ఆ పండితుల మధ్యలో నేను ఒకటి చెప్పటం అనేది మరి నా అదృష్టం కాదా? ఈ అదృష్టాన్ని నాకు కలగజేసినటువంటి మహానుభావులు శ్రీ 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 త్రిదండి అహోబల జీరస్వామి, మరి వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. ఎంత గొప్ప అదృష్టం అక్కడ చెప్పానండి. ఎందుకంటే ఇది ఈ శ్రీరంగం మొత్తం అంతా కూడా గంటసేపు చెప్పా. ప్రాకారాల్లో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో ఉన్నవి, అప్పుడు రామానుజుల వారి కాలంలో అన్నీ ఏర్పడలేదు కదా. అప్పటికి ఆళ్వార్లందరి ఆలయాలు ఉన్నాయి. అప్పటికీ రామానుజుల వారి కాలానికి ఆళ్వార్ల ఆండాళ్ళు ఆలయాలు ఉన్నాయి, వెలియాండాళ్ళని, ఆ లోపల దశావతారాలు అన్నీ ఉన్నాయి. ఏర్పడిపోయి మొత్తం అన్నీ కూడా ప్రాకారాలు, ప్రాకారముల్లోనే అర్చక స్వాములు, ఆ మఠాలు మొత్తమంతా ఉన్నది శ్రీరంగం. అంతా గంటసేపు చెప్పాను అక్కడ. కావాలంటే మరొక గంట ఎప్పుడూ ప్రత్యేకంగా రికార్డు చేసి పంపిస్తాను, ఆ తర్వాత చూసుకుందాం దానిని. ఇలా అలంకరించారు శ్రీరంగం మొత్తం, రంగం మొత్తం అలంకరించారు. కర్పూరముతో చందనముతో కళ్ళాపులు చల్లారు, ముత్యాలతో ముగ్గులు తీర్చారు, ఆ మామిడి తోరణాలు కట్టారు, ప్రతి ఇంటి ముందు అరటి స్తంభాలు పెట్టారు, ప్రతి ప్రాకారమును అలంకరించారు. ద్వార తోరణములు తేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి లైట్లు పెట్టారు. ఆ కాలం నుండి ఉన్నాయి, చమురు లైట్లు ఉన్నాయి కదా, అన్నీ పెట్టేశారు. ఆ శ్రీరంగమును అలంకరించేశారు. ఈ అలంకారము ఎంత అద్భుతంగా చేశారు అనేటటువంటిది మనోనేత్రంతో చూడండి ఒక్కసారి. నా మాటలతో కాదు, ఎవరికి వారు మనస్సులో ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఊహించుకోండి. సప్త ప్రాకారములు కూడా మనస్సులోకి వచ్చేసి దేదీప్యమానమైనటువంటి అలంకారముతో ఎలా ఉన్నదో చూడండి. అందరి ఇళ్ళు అలంకరించారు, అందరికీ పండగే. వచ్చేటటువంటి వారు రామానుజులట, మహాపురుషులట, ఇక వారికి తగినటువంటి వారు వారేనట. దేశాన్ని లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించారట మన శ్రీరంగం యొక్క మహాభాగ్యమట. రండి రండి అని వారందరూ కూడా పరుగులు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఇది కేశవాచార్యుల యొక్క తపఃఫలం. ఇది వచ్చేటటువంటి మహాపురుషుడు సుగుణంబుల పుంజము, ఆ వేదములన్నీ కూడా మూర్తీభవించినటువంటి రూపము, విజ్ఞానమంతా కూడా కదిలి నడిచి వచ్చేటటువంటిది, అలాంటి ఆయన వస్తూ ఉన్నారు అని చెప్పి బయలుదేరారు జనమంతా. ఆ నంబెరుమాళ్ళు కూడా బయలుదేరారు. అది విచిత్రం ఏమిటంటే నంబెరుమాళ్ళు కూడా ఎదురు స్వాగతం పలకటానికి వచ్చారు. రామానుజులు వారికి ఎదురొచ్చారు. ఆయన శ్రీదేవి భూదేవి సమేతుడై విశ్వక్సేనులు గరుడాళ్ళవారు ఆ పరివార జనమందరూ కూడా ఉత్సవమూర్తులు, వారందరినీ కూడా తీసుకొచ్చారు. ఆళ్వార్లు అందరూ కూడా వచ్చేసారు. మొత్తము ఆ శ్రీరంగంలో ఉత్సవమూర్తులుగా ఎందరూ ఉన్నారు. మరి నంబెరుమాళ్ళు బయలుదేరితే ఇంకా ఆగటం కుదరదు కదా. అందరూ బయలుదేరారు, వారి వారి వాహనములతో బయలుదేరారు, జనము బయలుదేరారు. పూర్ణ కుంభములతో, ద్రవిడ ప్రబంధ పారాయణలతో, వెనక సంస్కృత ప్రబంధ పారాయణలతో, అది ఒక మహోత్సవం. రామానుజాచార్యులు వారికి స్వాగతాన్ని పలికారు. ఆ కావేరీ తీరానికి వచ్చి స్వాగతం పలికారు. అందరూ కూడా తీరం వరకు వచ్చేశారు. ఇటు నుంచి వెళ్ళేటటువంటి ఉత్తర కావేరీ మనకి ఇటు నుంచి వెళ్ళేది, దక్షిణం అంటే ఆదరణి ఉంటుంది కనుక ఉత్తర కావేరీ తీరానికి అందరూ కూడా వచ్చేశారు. ఇటు నుంచి పరమానందంతో కాంచీపురం నుంచి బయలుదేరి వచ్చారు వీరు. స్వాగతం పలికి వీరికి శఠగోపము, తిరుమాల్యము, తీర్థ ప్రసాదములు అన్నీ అనుగ్రహించారు. నంబెరుమాళ్ళు స్వయంగా దగ్గరుండి స్వాగతం పలికారు. జయ జయ ధ్వానములు మిన్ను ముట్టి జయహో రామానుజ, జయహో రామానుజ, జయహో యతిరాజ, స్వాగతం రామానుజ అంటూ ఉన్నారు నంబెరుమాళ్ళు. భగవద్ రామానుజులు వారు కూడా పరుగు పరుగున పోయి వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. అపరాధిని క్షమించు స్వామి. ఆనాడు నీ దర్శనానికి రాలేకపోయాను అంటూ క్షమాభిక్ష వేడుకుంటే ఏమీ పర్వాలేదయ్యా, దానిదే ముందే అప్పటి కాల పరిస్థితులు ఇవన్నీ అయిపోయినాయి, రా
ఇప్పుడే నీకు ఇక్కడ అధికారం ఇచ్చేస్తూ ఉన్నా, తీసేసుకో. రెండు విభూతులకి నీకు అధికారం ఇస్తూ ఉన్నా, ఈ లోకమునకు ఆ లోకానికి కూడా. అందుకే ఉడైవర్ అన్నారు ఆయన్ని. ఉడైవర్ అనేటటువంటి తమిళములు రెండింటికి కూడా అధినాయకుడు ఈయన అని, రెండు విభూతులు కలవారు అని. ఇక్కడ నుంచి నీ ఎవ్వరిని పంపించిన ఏ జీవి, అది మట్టిగడ్డలో ఉన్న జీవైనా సరే, లేదు జంతువులో ఉన్న జీవైనా సరే, తిరియక్కులైనా సరే, దేవతలైనా సరే, ఎవరిలోనైనా సరే, సురనర గరుడ కిన్నర కంపురుష సిద్ధ సాధ్య కచర ఖేచరాదులు నర వానరాదులు, ఏ శరీరములో ఉన్న జీవినైనా సరే నీవు పంపించుతే ఇక్కడ నుంచి పంపిస్తా, లేపేస్తా దాన్ని శరీరంలో నుంచి. ఎవరికి నీవు అనుజ్ఞయిస్తే వారిని, అలాగే ఆ లోకమునందు వారికి స్వాగతం పలికిస్తా, అత్యరాజ మార్గమునందు తీసుకొని వెళ్ళిపోయి ఆ దివ్య విభూతి పరమ వ్యోమమునందు చేర్చుకుంటానయ్యా, చేర్చుకుంటా చేర్చుకుంటాను అని చెప్పి ఉడయవరు అనేటటువంటి యొక్క బిరుదు ప్రదానం చేశారు. ఆ ఆనందానికి అసలు అవధులు లేవు. ఆ రోజు వారందరూ కూడా అందరూ పరమానందమే, అదే వైకుంఠం. ఇంకా వేరే వైకుంఠం ఎందుకండి అన్నారు వారందరూ కూడా. అయ్యా ఇంకెందుకు, ఇదే వైకుంఠం మాకు, అసలు వైకుంఠంలో ఇలాంటి భోగ్యం ఉంటుందా అని చెప్పి ఆనాడు పొందినటువంటి ఆనందము కొలత పెట్టడానికి సాధ్యం కాదు. ఎతో వాచా నివర్తంతే అప్రాప్య మనసాసహ అని వేదములు ఘోషించినట్లు అయిపోయింది ఆ ఆనందము. ఆ ఆనందాన్ని పొందుతూ అందరూ కూడా వేంచేశారు, లోపలికి తీసుకొని వచ్చారు రామానుజుల వారిని. అంతకుముందే ఏర్పాటు చేసి ఉంచినటువంటి మఠము ఉన్నది, సరే నంబెరుమాళ్ళతో సహా వచ్చి మఠములో, ఇది మీ మఠము అని అంటే, అలాగే స్వామి నేను కూడా తమతో పాటు తమ ఆలయానికి వస్తూ ఉన్నానని చెప్పి నంబెరుమాళ్ళతో సహా వెళ్ళి వారి ఆలయానికి వేయించేసి ఆ స్వామిని దర్శించి మూలమూర్తులను దర్శించి వారికి మంగళాశాసనం చేసి ఆనంద తన్మయులైపోయారు. తిరిగి వచ్చి మఠములో ఉన్నారు వారు, ఆనందాన్ని అనుభవించుతూ. మనం కూడా ఇక తర్వాత రేపటికి చెప్పుకుందాం. జై రామానుజ, జై శ్రీరామ్.